ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు ప్రేక్షకులు చాలామంది కూడా మన హరివాస్తుకు సంబంధించిన అన్ని వీడియోస్ చూడడము, వాళ్లకు కొత్త కొత్త అనుమానాలు ఏవైతే వాస్తుకు సంబంధించి వస్తూ ఉంటాయో వీటికి వివరణ ఇవ్వడం అనేది కూడా చాలా ప్రధానమైనది. ఎందుకంటే వాస్తులో మనకి ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. సో ఈ అంశాలలో ప్రతిదీ ప్రతి చోట మనకు దొరకదు. కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, కొన్ని గురువుల దగ్గర నుంచి తెలుసుకోవాలి, కొన్ని పురాతన గ్రంథాల నుంచి తెలుసుకోవాలి. సో ఈ విధమైనటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ప్రశ్నకు ప్రతి చోట సమాధానం దొరుకుతుందా అంటే 100% దొరకదు అని చెప్పాలి. అయితే మనము ప్రధానంగా కొన్ని నియమాలు ఏవైతే పాటిస్తామో ఈ నియమాలకు సంబంధించి మనకు చాలా క్లియర్గా మనము వీటికి సంబంధించిన విశ్లేషణ ఇవ్వచ్చు. ఎందుకంటే శాస్త్ర అనుసారం చాలా వాటికి సమాధానం మన దగ్గర ఉంది. సో ఇందులో ఈరోజు చాలామంది అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ వినండి, అన్న ఇంటి కంటే తమ్ముడు ఇల్లు ఎత్తుగా ఉండవచ్చా? సో ఈ ప్రశ్న చాలామంది అడిగారండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను, చూడండి. అయితే దీనికి సంబంధించిన ప్రధానమైన కొన్ని అంశాలు ముందుగా మీరు తెలుసుకోవాలి. సో ఇందులో ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న ఇల్లు తమ్ముడు ఇల్లు సపరేట్ సపరేట్ కాంపౌండ్ ఉందా, ఒకే కాంపౌండ్ ఉందా, ఒకే కాంపౌండ్లో రెండిండ్లు ఉన్నాయా, ఒకే కాంపౌండ్లో ఒకే ఇంటిలో రెండు భాగాలు ఉన్నాయా, ఇవి అన్నీ మనకు తెలియాలి. సో ఇందులో మొట్టమొదటి కండిషన్ చూడండి. మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, ఒకే స్థలం ఉంది, ఈ స్థలంలో ఒకే ఇల్లు ఇట్లా కట్టుకున్నారు, ఇట్లా డివైడ్ చేసుకున్నారు. సో 100% నియమం ప్రకారం అయితే ఈ విధమైనటువంటి డివైడింగ్ నాట్ అలౌడ్, ఓకేనా అండి? సో ఇందులో సార్ ఇది ఏ ఫేసింగ్ అని అడిగారు. ఇది ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఏ ఫేసింగ్ అయినా, ఏ రోడ్ ఎవరికి ఉన్నా, ఒక ఇంటిని మనం రెండు ముక్కలుగా డివైడ్ చేయడంలో కరెక్ట్ సెంటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయకూడదు. ఇది ఒక శాస్త్ర నియమము. రెండవ పాయింట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే కనుక, ఇందులో అబ్జర్వేషన్ చేయండి, ఒకవేళ ఇది ఈస్ట్ పోని ఇట్లా ఉందనుకుందాం, పోర్షన్స్ ఇట్లా ఉన్నాయా ఇట్లా ఉన్నాయా సంబంధం లేదు. ఒక ఎగ్జాంపుల్లో అది కూడా చూపించేస్తాను. ఇది ఈస్ట్ అనుకుందాం, ఇట్లా రెండు పోర్షన్స్ ఉన్నాయి. అయితే ఇది వచ్చేసేసి అన్నయ్య ఇల్లు, 1, 2 వచ్చేసేసి తమ్ముడు ఇల్లు అనుకుందాం, రైట్? ఇప్పుడు ఈ కండిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, అన్నయ్య ఇల్లు వచ్చేసేసి ఒక ఫ్లోర్ కట్టాడు, అంటే G+1 కట్టాడు, తమ్ముడు కూడా G+1 కట్టాడు. లేదంటే చాలామంది చెప్పడంలో ఏమవుతుందంటే, ఇక్కడ పక్కన ఎత్తుగా ఉండొచ్చు, ఇటు పక్క ఉండొద్దు, లోగానే ఉండాలి. అంటే ఈయన G+1 కట్టొచ్చు కానీ ఈయన కట్టడానికి లేదు. ఎందుకు అంటే అటువైపు తక్కువనే ఉండాలి. మరి ఈ కండిషన్లో ఈయన గ్రౌండ్ ఫ్లోరే కడితే మరి ఈయన అసలు కట్టకూడదా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. 100% నియమం ఏంటంటే, ఒక ఇంటి లోపల తీసుకున్నప్పుడు, ఇది ఒక ఇల్లు అండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఒక ఇల్లు, ఒక ఇంటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు రెండు సమానంగా లేపుతూ వెళ్ళిపోవచ్చు. ఈ కండిషన్లో అన్నయ్య వాళ్ళ ఇల్లు కనుక, అన్నయ్య వాళ్ళ ఇల్లు కనుక, అంటే ఇది రెండు పోర్షన్స్ కదా, ఈ పోర్షన్ కనుక 2 ఫ్లోర్స్ కడితే ఇది కూడా 2 కట్టవచ్చు, 3 కట్టకూడదు. ఇది ఎందుకు కట్టకూడదు అంటే, ఒకే క్షేత్రం అంటే ఒకే కాంపౌండ్లో ఒకే ఇంటిలో ఉత్తర భాగంలో ఎత్తుగా కట్టడం నిషిద్ధం. అర్థమైందా? సో ఈ కండిషన్ని బేస్ చేసుకుని ఇది కట్టకూడదు. ఒకవేళ ఒకే పోర్షన్ అనుకుందాం, ఓకేనండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటే స్థలం, ఒకటే కాంపౌండ్, ఇందులో రెండు పోర్షన్స్, ఇట్లా ఒక పోర్షన్, ఇట్లా ఒక పోర్షన్. ఈ కండిషన్లో కూడా ఇది సేమ్ వర్తిస్తుంది. మనం ఒకటే కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఈయన 2 ఫ్లోర్స్ కడితే ఈయన 3 ఫ్లోర్స్ కట్టడానికి లేదు. ఇది ఇది సమానంగా 2 అయితే ఇది కూడా 2, ఇది 3 అయితే 3, ఈ విధంగా కట్టుకునే నియమం అనేది ఉంటుంది. ఎప్పుడైతే అన్న తమ్ములు
కంప్లీట్గా డివైడ్ అయిపోయి ఒక మొత్తం స్థలాన్ని, ఒక స్థలం కానీ, రెండు స్థలాలు కానీ, రెండు కాంపౌండ్స్ అంటే డివైడ్ ఇట్లా చేశారనుకోండి, మళ్ళీ దీంట్లో కండిషన్ ఒకటే కాంపౌండ్ తీసుకోకూడదు. అంటే ఒకటే కాంపౌండ్ అంటే ఇవి మూడు గోడలు ఉంటాయి, మధ్యలో మాత్రం ఒకటే గోడ తీసుకొని డివైడ్ చేసుకుంటారు. అట్లాంటి పనులు కూడా చేయొద్దు. దీనికి సంబంధించిన కంప్లీట్ పునాది, కాంపౌండ్ వాల్, ఇది సపరేట్ ఉండాలి, ఇది సపరేట్ ఉండాలి. ఈ కండిషన్లో ఒకవేళ ఇది దక్షిణం, సో అన్నయ్య ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉంటాం కదా, సో మొట్టమొదటి పర్సన్, రెండో పర్సన్. ఈ కండిషన్లో ఈయన వచ్చేసేసి టూ ఫ్లోర్స్ కట్టి ఈయన త్రీ ఫ్లోర్స్ కూడా కట్టొచ్చు, సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే, ఒకటి ఎప్పుడైతే ఒక కాంపౌండ్ డివైడ్ అయ్యి వేరే కాంపౌండ్ క్రియేట్ అయిందో 100% దీనికి దానికి సంబంధం ఉండదు. సార్ మీరు తప్పు చెప్తున్నారేమో, మళ్ళీ ఆలోచన చేసుకోండి. ఒకటి చూడండి అండి, ఈయన అన్న, ఈయన తమ్ముడు అని అనుకున్నాం, రైట్? ఒకవేళ ఈయన ఎవరో ఒక ఇండివిజువల్ పర్సన్, ఇది ఎవరో తీసుకున్నారు, ఎవరో బయట ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నాడు, ఈయన 10 ఫ్లోర్లు కట్టుకుంటాడు, మరి ఈయన 2 ఫ్లోర్లు కట్టుకున్నాడు, ఇప్పుడు చెప్పండి, మరి ఈయన ఉండాలనా, ఇది అమ్మేసుకొని వెళ్ళిపోవాలనా? అసలు ఈ తూర్పులో ఎత్తు ఎందుకు ఉండకూడదు, ఉత్తరంలో ఎత్తు ఎందుకు ఉండకూడదు, దక్షిణంలో ఎత్తు ఎందుకు ఉండాలి, పడమరలో ఎత్తు ఎందుకు ఉండాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరణ, వాటి యొక్క రహస్యాలు ఏవైతే ఉంటాయో, ఇది నేను మీకు సపరేట్ ఒక వీడియో చేసి నేను మీకు చెప్తాను, ఓకేనండి? అయితే ఈ విషయాల్లో, అంటే ఈ విధమైనటువంటి సందర్భాలలో మీరు 100కి 100% ఇక్కడ ఇక్కడ ఎత్తు నియమాలకు సంబంధించి సంబంధాలు ఉండవు, 100% కట్టుకోవచ్చు. కానీ ఒకే ఒక కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఈ ఇల్లు ఈ విధంగా కట్టుకొని తూర్పు వైపు, ఉత్తరం వైపు ఇట్లా ఎక్కువ ఖాళీ స్థలం పెట్టినప్పుడు, మీకు సూర్యుని కిరణాలు ధారాళంగా ఈ ఇంట్లో పడింది అంటే ఏ సమస్య లేదు. ఏ క్షణమైతే సూర్యుని కిరణాలు బ్లాక్ అయ్యే విధంగా ఇది మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ చేసి, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన విధంగా టోటల్ జాయిన్ చేసేసి, కంప్లీట్లీ ప్యాక్ చేసేసి, గాలి రాదు, చీకటి గదులు, ఈ విధంగా చేసినప్పుడు ఈ ఇల్లు కాదండి, ఏ ఇల్లు అయినా యోగించదు, అది ఎవరిదైనా యోగించదు. అర్థమైందా? సో చాలామంది కండిషన్స్ ఈ విధంగానే ఉన్నాయి. అర్థమైందండి? సో 100% నియమాలు అయితే మీకు మూడు రకాల వివరణ నేను ఇచ్చాను. ఇంకా దీంట్లో కూడా ఒక పాయింట్ చాలామంది అడిగారు, ఆ పాయింట్ ఏంటంటే, సార్ అన్నా చెల్లెలు ఒకే ఇంట్లో ఉండొచ్చా? సో సేమ్ నియమాలండి, ఇక్కడ నేను ఎట్లయితే నియమాలు చెప్పానో ఆ నియమాలు కూడా ఈ విధంగానే ఇంప్లిమెంట్ అవుతాయి. అన్న ఇక్కడ ఉండొచ్చు, చెల్లి ఇక్కడ ఉండొచ్చు అండి, సంబంధం లేదు. ఇది ఇండివిజువల్ కాంపౌండ్ అయితే, కానీ అదే మళ్ళీ సింగిల్ కాంపౌండ్ అయినప్పుడు మళ్ళీ ఇది వేరుగా ఉంటుంది. ఇక్కడ పెద్ద వ్యక్తి, ఇక్కడ చిన్న వ్యక్తి, మళ్ళీ ఇక్కడ పెద్ద వ్యక్తి, చిన్న వ్యక్తి. ఎందుకంటే ఒక కాంపౌండ్ చేసేటప్పుడు మీకు ఇన్ని రోజులు మీరు ఏమైతే ఫాలో అయ్యారో సేమ్ రూల్స్, ఎప్పుడైతే కాంపౌండ్ డివైడే వేరే కాంపౌండ్ వచ్చిందో వాటికి సంబంధించిన నియమాలు వేరే ఉంటాయి, వీటికి సంబంధించిన నియమాలు వేరే ఉంటాయి. సో ఇండివిజువల్గా తీసేసుకోవడమే. సో అన్నా చెల్లెలకు సంబంధించి, లేకపోతే అన్నా తమ్ముడికి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరణ నేను ఏదైతే ఉందో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఈ విధమైనటువంటి ఏదైనా కొత్త ప్రశ్నలు ఉన్నా కూడా 100% నేను మీకు క్లారిఫై చేస్తానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.